మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు. హాయ్ విఎస్, నేను డాక్టర్ సురేందర్ రెడ్డి, ఆండ్రాలజిస్ట్. విఎస్, అందరూ కూడా మగవాళ్ళు, ముఖ్యంగా అంగస్తమన ప్రాబ్లం ఉందనేసి రకరకాల టాబ్లెట్స్ తీసుకొని ట్రీట్మెంట్లో భాగంగా పనిచేయలేదనో, లేదు అంటే వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయనో, నెక్స్ట్ లెవెల్ ట్రీట్మెంట్ అంటే చాలా కొన్ని నెలలుగా ఈ ఫ్యాన్సీ టర్మ్ షాక్ థెరపీ అనేసి, నిజంగా షాక్ థెరపీ మిషన్, ఏ మిషన్ వాడితే మంచిదని తెలుసుకోకుండా కూడా పాపం చాలామంది మోసపోయి కూడా ఇబ్బందులు పడ్డ చాలా పేషెంట్స్ని చూశాను. ఈవెన్ దో షాక్ థెరపీ తీసుకొని పనిచేయలేదని, ఇక ట్యాబ్లెట్స్ అయిపోయినాయి, అడ్వాన్స్డ్ థెరపీస్ అయిపోయినాయి, ఇక నాకు లైఫ్లో ఈ అంగస్తంభనకు సంబంధించిన ప్రాబ్లం క్లియర్ కాలేదనుకుంటూ బాధపడే వాళ్ళు కొందరు తరచుగా రావడం క్లినిక్కి, సార్ నెక్స్ట్ లెవెల్ ఇంకేం లేదా అని అడగడం జరుగుతూ ఉంటుంది. ఈ లెవెల్ 3, లెవెల్ 1, లెవెల్ 2 అయిపోయిన తర్వాత అసలు ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, అసలు వీటికి సంబంధించి అంగస్తంభనకు సంబంధించి సర్జరీస్ ఏమన్నా ఉన్నాయా అనే వాళ్ళ గురించి నేను మీకు ఈ వీడియో చెప్తున్నాను. ఆ లెవెల్ 3 ట్రీట్మెంట్ ఏమంటేను, పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ. జనరల్గా ఎప్పుడూ కూడా నేను సర్జరీ మొదటి భాగంగా ట్రీట్మెంటు ఎప్పుడూ చెప్పను. ఎందుకు అంటే మనం ఫస్ట్ ఏ ప్రాబ్లం వచ్చినా, అది సెక్స్ అయినా, ఇంకోటి జ్వరం లాంటిదో, ఇంకో నొప్పుల విధంగా ఉన్నా కూడా న్యాచురల్ రెమెడీస్ అంటే ఏంటి, ఏదో హెడేక్ వస్తూ ఉంది, మనకేం చేస్తాం, ఖచ్చితంగా ఆ రోజు ఒక 6 అవర్స్ చక్కగా పడుకొని రెస్ట్ తీసుకొని ఆఫీస్ ఒక్క డే ఆఫ్ పెట్టామనుకోండి, ఏ ట్యాబ్లెట్ తీసుకోకుండా నిజంగా ఆఫీస్లో ఉన్న వర్క్ స్ట్రెస్ ఏదైనా ఉంటే తగ్గిపోతుంది. అదేవిధంగా సెక్స్కి సంబంధించి కూడా మీ లైఫ్ స్టైల్స్లో మార్పులు, స్మోకింగ్ అలవాటు ఉంటే మానుకోవడం, ఇట్లా కొన్ని విధానాలు న్యాచురల్గా చెప్పిన తర్వాత ట్యాబ్లెట్స్ మొదలు పెడతాం. ట్యాబ్లెట్స్ కూడా అయిపోయాయి, మనం ఇందాక అనుకున్న విధంగా థెరపీ చెప్తాం. థెరపీ కూడా అయిపోయినా కూడా 20-25% పేషెంట్స్కి ఈ అంగస్తమన ప్రాబ్లం ఇంకా ఉంటుంది. అటువంటి వాళ్లకు లాస్ట్, ఇంకా దీని తర్వాత ట్రీట్మెంట్ ఏమి ఉండదా అని మీరు అడిగితే ఉండదు, అదేంటంటే పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ లాస్ట్ ఎఫర్ట్. అంతవరకు మనము అసలు దాని గురించి ఆలోచించడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకు అంటే సింపుల్ విధానంలో అయిపోయినప్పుడు మరి మనం అంత లాస్ట్ సర్జరీ వరకు వెళ్ళి ఎందుకు ఇబ్బంది పడము. సరే, మన పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ కోసం జనరల్గా ఇందులో ఈ సర్జరీలో 2 రకాలు ఉంటుందండి. ఒకటి మాల్యుబుల్ ఇంప్లాంట్స్. మాల్యుబుల్ అంటే ఫ్లెక్స్ చేసుకోవచ్చు, ఈజీగా బెండ్ అవుతూ ఉంటుంది, దాన్ని మాల్యుబిలిటీ అంటారు. 2వ విధానం ఏమంటేను, 3-పీస్. ఈ 3-పీస్ విధానాన్ని ఏమంటారు అంటేను, ఇందులో ఈ మాల్యుబుల్కి 3-పీస్కి తేడా చెప్తాను నేను. ఈ మాల్యుబిలిటీలో ఎప్పుడూ ఎరెక్షన్ ఉంటుంది, అంటే మీకు కోరిక వచ్చినా కోరిక లేకున్నా కూడా అంగం కొంచెం గట్టిపన్న, కొద్ది పూర్తి అని చెప్పను కానీ కొంచెం గట్టిగానే ఉంటుంది. ఈ 2వది ఉంది కదా సర్జరీ 3-పీస్లో. ఈ 3-పీస్లో ఏమంటేను, మీరు ఈరోజు సెక్స్ చేయాలనుకున్నారు, దాంట్లో పంప్ ఉంటుంది, కావలసినంత ప్రెషర్ పంప్ చేసుకుంటే హార్డ్ అవుతుంది, మళ్ళీ సెక్షువల్ పార్ట్ అయిపోయిన తర్వాత ప్రెషర్ రిలీజ్ చేస్తే నార్మల్ అవుతుంది. ఇది 3-పీస్లో ఉన్న అడ్వాంటేజ్. కానీ ఏమంటే 3-పీసు చాలా కాస్ట్ ఉంటుంది, చాలా రియల్లీ చాలా కాస్ట్. మన ఇండియన్ కాంటినెంట్లో అంత ఈజీగా, అంటే నేను ఓవరాల్గా చెప్తున్నా, అంటే మన వాళ్ళు అంత డబ్బు పెట్టి చేయించుకోలేరు అనేది నా వాదన కాదు. జనరల్గా మనం జనరల్ పీపుల్ గురించి ఆలోచించే విధానం నాకు ఉంది కాబట్టి దీన్ని నేను కాస్ట్గానే ఫీల్ అవుతాను. అయితే మనం మాల్యుబుల్ ఇంప్లాంట్స్లో ఏమవుతుందంటే, మళ్ళీ వీటిలో 2 రకాలు ఉంటాయండి. ఒకటి ఇండియన్, సో సర్జీవేర్ కంపెనీ వాళ్ళు ఇండియాలో తయారు చేసే షా ఇంప్లాంట్ అంటారు. ఇవి కాకుండా నాన్ ఇండియన్ అంటే ఫారిన్, కొన్ని ప్రొమిడాన్ కంపెనీ ట్యూబ్ మోడల్ అని, తర్వాత జిఫైర్ కంపెనీ ఒకటిను, ఇంకోటి రిజికాన్ మోడల్ రిజిటెన్ అని, తర్వాత ట్యాక్ట్రా, సో ఇట్లా రకరకాల ఫారిన్ కంపెనీలు ఉంటాయి ఇందులో. అయితే ఇండియన్కు ఉండే అడ్వాంటేజెస్, డిజడ్వాంటేజెస్ ఉన్నాయి, ఫారిన్కు ఉండే అడ్వాంటేజ్, డిజడ్వాంటేజెస్ ఉన్నాయి. అది కొద్దిసేపు పక్కన పెడదాం. అది ఎకనామికల్ స్టేటస్కు సంబంధించింది, అంటే మనం పెట్టుకునే ఖర్చును బట్టి ఉంటుంది. అయితే వీటిలో ఏమంటే ఎవరు చేయించుకోవాలి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో కాంప్లికేషన్స్ ఉండవా, తప్పక ఉంటాయి. సర్జరీ అంటే ఖచ్చితంగా 1% అన్న కాంప్లికేషన్ ఉంటుంది, లేకుండా ఎక్కడా ఉండదు. నేను కాంప్లికేషన్స్ లేకుండా సర్జరీ చేస్తానంటే నేను సూపర్ అంటే అది ఏ సర్జన్ అయినా ఏ డిపార్ట్మెంట్ అయినా కుదరదు. ఎందుకంటే
ప్రతి ఒక్కరూ లైఫ్లో ఒక చిన్న మిస్టేక్ ఏదో జరిగి ఉంటుంది, దాన్ని మళ్ళీ లెర్నింగ్ పాయింట్గా తీసుకొని ముందుకెళ్తూ ఉంటాం. ఎందుకంటేను బాడీలో రియాక్షన్స్ ఎవరికి ఎట్లా వస్తాయి, పారాసిటమాల్ అందరూ జ్వరానికి వేసుకుంటాం, కొన్ని పారాసిటమాల్ ఎవరికైతే అలర్జీ ఉంటుందో బొబ్బలు వచ్చేస్తాయి. మరి అదేంట్రా బాబు, మేమందరం వేసుకుంటాం నీకు వచ్చింది, ఎవరి బాడీ నేచర్ ఆ విధంగా. సర్జరీలో కూడా సక్సెస్ అట్లే ఉంటుంది. ఎప్పుడైనా ఒకటి చిన్న ఆరా ఇన్ఫెక్షన్ అనండి, వేరే ఏదో ఒకటి రావచ్చు. నేను ఈ వీడియో చెప్పడానికి ముఖ్య కారణం ఏమంటే, ఈ మధ్యలో చాలామంది ఏదో పెనైల్ ఇంప్లాంట్ అని చెప్పేస్తున్నారు, మేము ఇంప్లాంట్ చేయించుకుంటే ఒకసారితో అయిపోతుంది కదా అని ఆలోచన ఉంటే మీరు తగ్గించుకోండి. మొదటగా దానికి సంబంధించిన ట్యాబ్లెట్స్ కానీ ఇంకొక విధానం ఏదన్నా ఉంటే ఫస్ట్ ఆ ట్రీట్మెంట్ తీసుకోండి. మనకు అన్ని విధాలుగా అన్ని ట్రీట్మెంట్స్ అయిపోయినాయి, అసలు ఏ దారి లేదు, అప్పుడు పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ దగ్గరికి రండి. నెంబర్ టూ, ఇందులో ఇంపార్టెంట్, మీకు ఏ డాక్టర్ గారు ఈ పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ చేస్తున్నారో సార్, ఇది వాడితే లాభాలేంటి నష్టాలేంటి, మీరు చెప్పిన ఇంకో రకం కంపెనీది వాడితే లాభాలేంటి నష్టాలేంటి, కంపెనీస్ అన్నీ పక్కన పెట్టండి, ఓవరాల్గా పెనైల్ ఇంప్లాంట్లో లాభాలు ఎలా ఉంటాయి నష్టాలు ఎలా ఉంటాయి ఇవి తెలుసుకొని ముందుకు వెళ్ళండి. ఎందుకు అంటేను, మొన్న ఒక పేషెంట్ వచ్చారు, ఎక్కడో చాలా దూరం వెళ్ళి చేయించుకొని వచ్చారు. నేను చెప్పాను అవన్నీ కూడా, ఓ చిన్న ప్రాబ్లం వచ్చింది. నిజంగా చిన్న ప్రాబ్లమే, కానీ సార్ నేను ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే మళ్ళీ ఛార్జెస్ ఇవన్నీ అంటే ముందు ఆలోచించలేదా అంటే, ఏమో సార్ చూశాను సింపులే కదా అనుకున్నాను, చాలా దూరం వెళ్ళి చేయించుకొని వచ్చాను, మన హైదరాబాద్లో చేస్తున్నానని విన్నాను కానీ ఇంకా కొంచెం అడ్వాన్స్ ఉంటుందేమో అని తెలియక వెళ్ళొచ్చాను సార్ అని వచ్చారు. చిన్నపాటి ప్రాబ్లం వచ్చింది, 2-3 డేస్ చక్కగా వాడికి సంబంధించిన ట్యాబ్లెట్స్ డ్రెస్సింగ్స్ అన్నీ చేశాము, వారం 10 రోజుల్లో సెట్ అయ్యారు. కానీ ఆ అబ్బాయి వెళ్ళేటప్పుడు ఒక మాట అని వెళ్ళారు, సార్ మీరు ఎందుకు పెనైల్ ఇంప్లాంట్ మీద పెద్ద ఫోకస్ చేయట్లేదు, ఇప్పుడు నాకు అన్నీ అయిపోయినాయి సార్, నా వయసు 33 సంవత్సరాలు, మాకు తెలిసిన మా బంధువుల అమ్మాయే ఉన్నారు, క్లియర్గా చెప్పింది ఆవిడ నాకు, చక్కగా బావా నువ్వు పెళ్లి చేసుకోవాలని ఉంది తప్ప నేనేదో సెక్షువల్ లైఫ్ అన్నా నా ఈగో సాటిస్ఫాక్షన్ నా వల్ల ఇంకో నష్టపోకూడదని నేను ఇంప్లాంట్కి వెళ్ళాను సార్. నేను వెళ్ళిన కారణం అది యాక్చువల్గా, కానీ ఎక్కడికో వెళ్ళి అలా వెళ్ళేసి కొంచెం ఇబ్బంది పడ్డాను సార్, మన హాస్పిటల్లో మీరు చేస్తున్నారని విన్నాను చాలా రోజుల నుంచి నెలల నుంచి, సో కాబట్టి మీరు ఈ టాపిక్ మీద మాట్లాడి నిజంగా దీని అవసరం ఉన్న వాళ్ళకి హెల్ప్ చేసిన వారు అవుతారని ఆ అబ్బాయి చెప్పడంతో లాస్ట్ 2 మంత్స్ నుంచి ట్రై చేస్తూ ఒక మంచి వీడియో ఇవ్వాలని మీకు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా పెనైల్ ఇంప్లాంట్ మంచి సర్జరీనే, కానీ చేయించుకుండే ముందు అందులో అన్ని విషయాలు తెలుసుకొని ముందుకెళ్తే చక్కగా ఉంటుంది. థ్యాంక్ యూ. ఎస్.